Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ వైసీపీలోకి జంపింగ్ షురూ. ఈసారి లిస్ట్ పెద్దదే. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా మదింపు చేసుకుంటున్న నేతలు అధికార వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. దాంట్లో గతంలో పార్టీలో ఉండి ఫిరాయించిన వారు, టీడీపీలో కరడుగట్టిన వారు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఏపీలో ఇప్పుడు వైసీపీయే అతిపెద్ద బలమైన పార్టీగా నాయకులు భావిస్తున్నారు. పైగా మరో మూడేళ్ల వరకు అధికారానికి ఢోకా లేదని కూడా ఆలోచనలతోనే ఫ్యాన్ పార్టీ వైపు వెల్లువలా కదులుతున్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే అనంతపురం దాకా టీడీపీ నుంచి వైసీపీ వైపు రూట్ మార్చేందుకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సిద్ధంగా ఉండడం విశేషం. ఇక కర్నూలు జిల్లాలో ఒకప్పుడు భూమా కుటుంబం ఎంతటి ప్రఖ్యాతిని గడించిందో అందరికీ తెలిసిందే. భూమా నాగిరెడ్డి మరణించాక అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చి మరీ టీడీపీ చాలా రాజకీయాలు చేసింది. ఇప్పుడు అదే అఖిల ప్రియ వైసీపీ ముంగిట ఉన్నారని అంటున్నారు. ఆమె స్వయంగా జగన్ తల్లి విజయమ్మ ద్వారా జగన్తో రాయబారాలు చేస్తున్నట్లుగా టాక్. తనకు పార్టీలో ప్రవేశం ఉంటే చాలు, ఎమ్మెల్యే టికెట్ కూడా అవసరం లేదని అఖిల ప్రియ ప్రాధేయపడుతున్నారు. అంటేనే ఆమె రాజకీయం టీడీపీలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున తమ్ముళ్ళు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీలో చేరిపోతాం, మాకు పదవులు వద్దు, వైసీపీ జెండా నీడన ఉంటామని అంటున్నారట. అయితే ఈ విషయంలో జిల్లాలో ఉన్న సీనియర్ మంత్రిగా కృష్ణదాస్ లైన్ క్లియర్ చేస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది అంటున్నారు. చిత్రం ఏంటంటే వీరంతా దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవారే, మరి ఎందుకు ఇలా పార్టీని పెడుతున్నారు అంటే భవిష్యత్తు మీద బెంగతోనే అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ నేతలు విజయసాయిరెడ్డితో టచ్లో ఉన్నారని అంటున్నారు. వీరంతా కూడా తాము వైసీపీలో చేరిపోతామని చెబుతున్నారు. పైగా ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు, తమకు ఏ హోదాలు కూడా అవసరం లేదని అంటున్నారు. నియోజకవర్గాల్లో వర్గపోరు లేకుండా ఉంటేనే క్రొత్త వారికి ప్రవేశం ఉంటుందని విజయసాయిరెడ్డి పక్కా క్లారిటీగా వారికి చెబుతున్నారు. అవసరం లేదనుకున్న వారిని చేర్చుకోమని కూడా ముఖం మీదే చెప్పేస్తున్నారు. అదేవిధంగా విజయనగరంలో కూడా బొత్స సత్యనారాయణ వద్దకు తమ్ముళ్ళు పరుగులు పెడుతున్నారు. అయితే బొత్స తనకు అనుకూలంగా ఉన్నవారిని చేరదీయడానికి చూస్తున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే లోకల్ బాడీ ఎన్నికల తరువాత ఏపీలో మారిన రాజకీయ ముఖ చిత్రమే తమ్ముళ్లను సైకిల్ దిగేలా చేస్తోంది అంటున్నారు. వైసీపీ వైపు క్యూ కడుతున్నారు.